కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అనుసరిస్తున్న కార్మిక ప్రజా రైతు వ్యతిరేక విధానాలను తిప్పికొడుతూ భవిష్యత్తులో పోరాటాలకు సిద్ధం కావాలని కడప జిల్లా బద్వేల్ సిపిఐ కార్యవర్గ సభ్యులు వీరశేఖర్ పిలుపునిచ్చారు. జాతీయ కార్మిక సంఘాల పిలుపులో భాగంగా శుక్రవారం ఏఐటియుసి సిఐటియు పట్టణ సమితిల ఆధ్వర్యంలో ఈ నెల 28-29 తేదీలను జరగబోయే అఖిల భారత సార్వత్రిక సమ్మె జయప్రదం చేయాలని కోరుతూ బైక్ ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీకి ముఖ్య అతిథులుగా సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యులు వీరశేఖర్ పాల్గొని జెండా ఊపి ప్రారంభించారు. ర్యాలీ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ 4 రోడ్లు గుండా పూల అంగళ్ళ వరకు నిర్వహించారు. ఈ సందర్భంగా సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యులు వీరశేఖర్, సిఐటి జిల్లా కార్యదర్శి నాగేంద్రబాబు మాట్లాడుతూ ఈ నెల 28-29 తేదీలలో జరగబోయే అఖిల భారత దేశవ్యాప్త సార్వత్రిక సమ్మె ఉద్యోగుల్లో కార్మికులు, కర్తకులు, కర్షకులు అందరూ పాల్గొని దిగ్విజయం జయప్రదం చేయాలని వారు పిలుపునిచ్చారు. కేంద్రంలోని మోడీ ప్రభుత్వం కార్పొరేట్ శక్తులకు మేలు చేసే విధంగా వ్యవహరిస్తూ ప్రభుత్వ రంగ సంస్థలను నిర్వీర్యం చేస్తున్నారని, అందులో భాగమే ఎల్ఐసి బ్యాంకులు, రైల్వే, ఎయిర్లైన్స్, డిఫెన్స్, విశాఖ ఉక్కు కర్మాగారం తదితర రంగాలలో దేశభక్తి పేరుతో పెట్టుబడిదారి చేతులు పెడుతూ కార్మిక వర్గానికి, ప్రజలకు ద్రోహం తలపెడుతున్నారని తీవ్రంగా విమర్శించారు. అసంఘటిత రంగ కార్మికులకు కనీస వేతనాలు, పిఎఫ్, ఈఎస్ఐ, గ్రాట్యుటీ తదితర సమస్యలపై ఆందోళన చేసే సందర్భాలలో ఎన్నికల ముందు పాదయాత్రలో వాగ్దానాల వర్షం కురిపించి ఓట్లు వేయించారు కొని అధికారంలోకి వచ్చిన జగన్మోహన్ రెడ్డి తర్వాత కార్మిక సంక్షేమాన్ని విస్మరించారని ఆరోపించారు. కనీస వేతనాలు ఇవ్వాలని ఆందోళన బాట పట్టిన ఆశ, అంగన్వాడీ, మధ్యాహ్న భోజన పథకం, ఇతర ప్రభుత్వ సేవలలో పనిచేస్తున్న కార్మికులను అక్రమ అరెస్టులతో అణచివేత ధోరణి ప్రదర్శిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. సిపిఎస్ రద్దు చేస్తామని, కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ కార్మికులను రెగ్యులరైజ్ చేస్తామని హామీలు నీటి మీద రాతలుగా మిగిలిపోయాయని ఆవేదన వ్యక్తం చేశారు. కార్మికులు పోరాడి సాధించుకున్న భవన నిర్మాణ కార్మిక సంక్షేమ చట్టాన్ని నిర్వీర్యం చేయటమే కాకుండా సంక్షేమ బోర్డు ద్వారా వస్తున్న పథకాలన్నింటినీ నిలిపివేసి బోర్డులో ఉన్న కోట్లాది రూపాయలను, కార్మిక సొమ్మును జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం తన ప్రచార ఆర్భాటాలకు తీసుకుని భవన నిర్మాణ కార్మికుల నోట్లో మట్టి కొట్టిందని అన్నారు. ఈ కార్యక్రమంలో సిపిఐ ఏరియా కార్యదర్శి జకరయ్య, పట్టణ కార్యదర్శి చంద్రమోహన్ రాజు, ఏఐటియుసి ఏరియా కార్యదర్శి రమణ, పట్టణ కార్యదర్శి నాగదాసరి ఇమానియల్, ఏరియా పట్టణ అధ్యక్షులు నరసింహ, నాగేష్ నాయకులు, సంజీవ్ చెన్నయ్య, రమణయ్య తదితరులు ఇందులో పాల్గొన్నారు. నెల 28-29 తారీఖున జరుగుతున్నటువంటి సార్వత్రిక సమ్మెకు జయప్రదం కోసం కార్మిక సంఘాల ఆధ్వర్యంలో సంయుక్తంగా మోటార్ సైకిల్, మోటార్ బైక్ ర్యాలీ జరిగింది. దీనికి నాయకత్వం ఇచ్చినటువంటి మన నాయకులకు, కాసినటువంటి కార్మికులకు అందరికీ ముందుగా పేరు పేరును ధన్యవాదాలు. ఈరోజు నరేంద్ర మోడీ రెండోసారి అధికారంలోకి వచ్చిన తర్వాత కార్మిక హక్కుల పైన ఉక్కుపాదం మోపుతూ మరి ఎప్పుడో స్వాతంత్ర పోరాటం కంటే ముందుకున్నటువంటి వచ్చినటువంటి అనేక చట్టాలని పొద్దు మొత్తం అంతా కూడా 4 లేబర్ కోడ్గా మార్చి ఈరోజు కార్మికులు ఎక్కడ కూడా మాట్లాడనివ్వకుండా ఒక విశిష్టమైనటువంటి సంస్కృతి తీసుకొచ్చినటువంటి పరిస్థితి కనపడతా ఉంది. అంటే కార్మికులే కాదు, ఈరోజు దేశంలో రైతులు కానీ, కార్మికులు కానీ, కర్షకులు కానీ, విద్యార్థులు కానీ, యువకులు కానీ ఎవరు కూడా మాట్లాడడానికి లేదు. మాది నియంతృత్వమైనటువంటి ప్రభుత్వం అని చెప్పి నరేంద్ర మోడీ ఆలోచిస్తా ఉన్నాడు. నేను చెప్తా ఉన్నాం, ఈరోజు కార్మికులుగా, కార్మిక నాయకులుగా ఈరోజు కార్మికులు విస్మరించినటువంటి ప్రభుత్వాలు గంగలు కలిసిపోయినాయి. ఈ ప్రభుత్వానికి కూడా, ఈ బీజేపీ ప్రభుత్వానికి కూడా రాబోయేటువంటి ఎన్నికల్లో మిమ్మల్ని కూడా శంకరగిరి నాణ్యాలు పట్టించేటువంటి పరిస్థితి వస్తుంది. కాబట్టి నరేంద్ర మోడీ అని చెప్పి ఎంత చేస్తా ఉన్నాం. మనం చూసాం ఈ మధ్యకాలంలో నరేంద్ర మోడీ అధికారం రాకముందు చెప్పాడు ధరలన్నీ కూడా అదుపు చేస్తామని చెప్పి అన్నాడు. ఈరోజు ధరలు విపరీతంగా పెరుగుతూ ఉన్నాయి.